Hi friends, welcome to Anu's Kitchen. ఈ రోజు మనం తయారు చేయబడే రెసిపీ నాటుకోడి బిర్యానీ. మారినేట్ చేసిన చికెన్, ఇందులో కారం, ఉప్పు, పసుపు, లెమన్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మారినేట్ చేసుకోవాలి. ఒక 1 అవర్ ముందు కడాయి పెట్టుకొని అందులో మనం మసాలా సామాన్లు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. సాజీరా, బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగాలు, పువ్వు, బగార పువ్వు వేసుకొని హీట్ చేసుకుందాం. తర్వాత ఈ నాటుకోడి మ్యారినేట్ చేసి తీసుకుందాం. ఇది హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. టమాటా వేసుకుందాం, కసూరి మెతి వేసుకుందాం, దీంట్లో మసాలా సామాన్లు వేసుకుందాం. బగారాకు, పచ్చిమిర్చి, ఇలాచి, లవంగాలు, సాజీరా, వాటర్ బాయిల్ అవుతుంటే రైస్ వేయాలి. తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం, కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటే విడివిడిగా వస్తుంది. కొంచెం లెమన్ కూడా, హాఫ్ చిక్క లెమన్ వేసుకుందాం, అన్నం బయటగా వస్తుంది. ఫ్రై చేసిన కర్రీలో వేయించిన ఆనియన్స్ వేసుకుందాం, కొంచెం కొత్తిమీర వేసుకుందాం, తర్వాత రైస్ వేసుకుందాం. 60% ఉడికిన రైస్ ని చికెన్ పై వేసుకుందాం.
స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం పైన. సారీ, వేయించిన ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. కొంచెం కస్తూరి మెత్తి, కొంచెం కొత్తిమీర, మూత పెట్టేసుకొని మనం ఫస్ట్ అన్నీ పెట్టుకున్నాం. సిమ్ లో పెట్టుకొని బరువైంది దానిపైన ఉంచిన ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా ఉంచుకుందాం, తర్వాత ఆఫ్ చేసుకుందాం. ఫిఫ్టీన్ మినిట్స్ అయిన ఫ్రెండ్స్ చూద్దాం. చూడు, అన్నం పెరపెరలాడుతుంది చూడండి, ఎంత బాగైందో. సర్వ్ చేసుకుందాం ప్లేట్ లో. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నాం రెడీ బిర్యానీ.